నా ప్రయత్నాలన్నీ నాశనం అయ్యాయి కదరా ఒక్కసారి కాకపోతే ఒక్కసారన్న పిచ్చాసలు పెట్టుకోకమ్మా అని నాతో చెప్పొచ్చు కదరా చూడమ్మా నువ్వు కాసేపు ఆగుతావా ఇప్పుడు చెడిపోయింది నీ కొడుకు జీవితమే కాదు మా కూతురు జీవితం కూడా అర్చన ఎందుకమ్మా ఎందుకు ఆడాల్సి వచ్చింది ఈ నాటకం కారణం చెప్పమ్మా కారణం అంటూ ఏం లేదు నాన్న ఒకే ఒక్క కారణం ఇదంతా నేను అమ్మ కోసం చేశాను ఏంటమ్మా నా కోసమా నా కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏంటి అమ్మా వీళ్ళు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవడం వల్ల నువ్వు ఆయన్ని అల్లుడిగా అంగీకరించలేదు నువ్వు ఒప్పుకొని ఆయన్ని నేను భర్తగా ఒప్పుకోలేకపోయాను అందుకే ఆయనతో కలిసి కలిసి కాపురం చేయడానికి నా మనసుకి నచ్చలేదు ఈ విషయం ఎందుకమ్మా ఇంతకాలం నా దగ్గర దాచావ్ ఒక్కసారన్నా నువ్వు నాకు ఈ సంగతి చెప్పుంటే దీన్ని పరిష్కరించడానికి ఏదైనా నిర్ణయం తీసుకునేవాళ్ళంగా ఇన్ని రోజులు ఇంత నాటకం ఆడడం దేనికి అమ్మా పెదమావయ్య గారు నా నిర్ణయం తెలుసుకోవడానికి మన ఇంటికి వచ్చినప్పుడు నేను గుళ్ళో ఉన్నాను అప్పుడే అక్కడ వాళ్ళు కట్టిన తాళి వాళ్ళకి ఇచ్చేద్దామనే నిర్ణయానికి వచ్చాను కానీ నేను ఇంటికి వచ్చేసరికి నా నిర్ణయానికి భిన్నంగా నువ్వు నన్ను కాపురానికి పంపడానికి సిద్ధంగా ఉన్నావు ఈయంతో కలిసి బతకమన్నావు అందుకే ఆ రోజు అలా వెళ్ళిపోయాను కానీ మనస్ఫూర్తిగా నాకు ఆయనతో కాపురం చేయడానికి నాకు నచ్చలేదమ్మా అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయానికి ఆయన కూడా అభ్యంతరం చెప్పలేదు అర్థం చేసుకున్నారు అలాగే నడుచుకున్నారు కానీ ఈరోజు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం వచ్చింది చెప్పేశాను అంతే అయ్యో నా చేతులారా నీ జీవితం నాశనం చేశాను కదమ్మా నేనే నాశనం చేశాను నేనే నాశనం చేశాను అర్చన నీ జీవితం నేనే నాశనం చేశానమ్మా ఏడవకండి అత్తయ్య మీరెందుకు ఏడుస్తున్నారు ఊరుకోండి ఇలాంటి వాడితో కాపురం చేయకుండా మన పిల్ల ఇంకా కన్నపిల్లగానే ఉన్నందుకు ఒక రకంగా మనం సంతోషపడాలి కీడులో మేలు జరగడం అంటే ఇదేనేమో అత్తయ్య ఇలాంటి వాడు దొరికాడే అర్చన జీవితం పాప నాశనం అయిపోయింది అని ఇన్ని రోజులు బాధపడ్డాం కానీ మనం ఎలా పంపించిన పిల్ల ఇంకా అలాగే ఉంది ఇది ఒక రకంగా మంచిదే అత్తయ్య వీళ్ళ కుటుంబం ఎలాంటిదో తెలియక నేనే ముందుకొచ్చి ఈ పెళ్లి జరిపించాను ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది అర్చన ఇతను కాపురం చేస్తుంటే మనం బాధపడాలి అలా జరగలేదు కాబట్టి మనం బాధపడాల్సిన అవసరమే లేదత్తయ్య ఒక రకంగా మన ఇంటి ఆడబడుచు నిర్ణయం చాలా గొప్పది ఇది మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టింది కూడా అర్చన వీళ్ళందరూ నిన్ను చెడ్డదానివి చెడిపోయిందానివి అంటుంటే నిన్ను నువ్వు ఉత్తమురాలుగా ప్రూవ్ చేసుకున్నావమ్మా అంతేకాకుండా అందరి ముందు మన కుటుంబానికి తగిలిన అప్రతిష్టను అర్చన తుడిచేసింది అందుకని మీరు గర్వంగా తలెత్తుకోండి అత్తయ్య నువ్వు చెప్పింది నిజమే ఏమే ఇప్పుడేమంటావే నా కూతురు మంచిది పతివ్రతాన్ని నిరూపించుకుంది మరి నీ కొడుకు ఉత్తముడో కాదో నువ్వు నిరూపించగలవా అమ్మా ఈ పంతాలు పట్టింపులు వాదాలు ప్రతివాదాలు ఆపుతారా ఒకళ్ళనొకళ్ళు దెప్పుకుంటూ పోతే దరీ దొరకదు ప్రయోజనమూ లేదు మనం ఇక్కడికొచ్చింది సమస్యా పరిష్కారానికే కాని గొడవలు పెంచుకోవడానికి కాదు అందుకని ఇద్దరూ అర్థం చేసుకుని నిదానంగా ఉండటం మంచిది మా గోపి మంచివాడు నిదానస్తుడు బుద్ధిమంతుడు యోగ్యుడైన వాడు వాణ్ణి నేను అలా పెంచాను వాడు చేసిన పనిని ఎవరూ వేలెత్తి చూపాల్సిన అవసరం లేదు
పైగా ఆడవాళ్ళ విషయంలో వాడు ఏ వంకా లేనివాడు. చిన్న తప్పు కూడా పట్టలేము. అందుకు వేరే సాక్ష్యం అక్కర్లేదు. నీ కూతురే చాలు. ఆమె సాక్షి వాడి మంచితనానికి. ఏమంటారు? ఆపమంటారు. మీ సర్టిఫికెట్లు ప్రశంసలు ఎవరికి కావాలండి? పెంచింది మీరే కాబట్టి ఏమన్నా అంటారు. పైగా మీ తమ్ముడు కొడుకాయే, పరాయివాడు కాదుగా. అందుకని ఏం చేసినా సరిగ్గానే ఉంటుంది. ఇలా 4 సార్లు వచ్చి మాట్లాడితేనే మీ మాటలు నమ్మి పెళ్లి చేసి బురదలకు దిగిపోయాం. ఈ నిమిషం వరకు లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాం. వీడా వీడా అయోగ్యుడని ఇంత స్పష్టంగా తెలుస్తుంటే కాదు కాదు అని మీరు వత్తాసు పలుకుతారేమిటండి? ఏమే దుర్మార్గురాలా? ఏమే, నా కూతుర్ని తిరుగుబోతుంది చెడ్డది అన్నావు. అదలా కావడానికి కారణం నేనన్నావు, నా పెంపకం అన్నావు. తల్లి మంచిదైతేగా బిడ్డ మంచిదవడానికి అని ఓ సామెత చెప్పావు. మరిప్పుడే సామెత చెప్తావే? అది ఉత్తమురాలు నిరూపించుకుందిగా. అంటే నేను ఉత్తమురాలేగా? ఇంత క్రితం కాదన్న వాళ్ళ తలలు నా కాళ్ల మీద పడాలి. ఇప్పుడు నేనంటున్నాను వినవే, నీ కొడుకు తాగుబోతు తిరుగుబోతు చెడ్డవాడు. నువ్వు తిరుగుబోద్దనివి చెడిపోయిందల్లి. కాకపోతే కాదు నిరూపించుకోవే. ఆపండి, చాలు, ఇంకా చాలు. ఇప్పటిదాకా మీ మీద అత్తయ్యగారనే గౌరవంతో మీరెన్ని మాటలు మాట్లాడినా, మీరెన్ని అవమానాలు చేసినా సహించాను, భరించాను. మా అమ్మని ఇంకొక మాట అంటే సహించేది లేదు. సహించవా? సహించక ఏం చేస్తావురా? మీ అమ్మను ఒక్క మాటంటేనే సహించలేను అంటున్నావు. మరి మీ అమ్మగారు మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చి మా అమ్మాయిని తిట్టి అనరాని మాటలంది. ఇలా ఎన్ని పంచాయతీలు పెట్టి తిట్టలేదు, హేళన చేయలేదు. ఇప్పటికిప్పుడు నా ముందు నా కూతుర్ని తిరుగుబోతుంది చెడిపోయిందంది, స్థాని కొంపలకెళ్ళొచ్చావు అంది. నా ఎదురుగా ఏం కర్మ? ముగుడివి నువ్వున్నావుగా? ఏ నోరు పడిపోయిందా? గుడ్లప్పకించి చూస్తున్నావే గాని ఒక్క మాటన్నా మాట్లాడలేదే. యావైంది నీ పౌరుషం? అందుకే ఆవిడ్ని కాదు నిన్ను, నిన్ను నీ మొహం మీదే అంటున్నాను. నువ్వు ముండల ముఠాకోరువి, చెడిపోయిన వాడివి. మీ అమ్మ బజార్ మనిషి వేశ్య. ఇక్కడ మేము మాట్లాడుతున్నాం కదా, ఏమిటి మధ్యలో దెబ్బలాట్లు? మీరు మీరు పోట్లాడుకున్న కనుక మేము ఎందుకు ఇక్కడ? మేము వెళ్ళిపోతాం, కొట్టుకోండి. ఏంట్రా గోపి, నీ ఓపికంతా ఏమైందిరా? ఎలా సహనంగా ఉండమంటావు? నేను ఉప్పు కారం తింటున్నాను, నేను సైలెంట్ గా ఉన్నంత మాత్రాన నాకు రోషం పౌరుషం లేదనుకుంటే ఎలాగా? మా అమ్మనంటే ఊరుకుంటానా? చంపేస్తాను. అందుకే ఆవేశంలో చేసేసుకున్నాను. అయినా తల్లిని తిడితే ప్రపంచంలో ఏ కొడుకు ఊరుకోడు. అలా ఊరుకుంటే వాడు కొడుకే కాదు, అసలు మొగాడే కాదు. నువ్వు పెద్ద మొగాడివి. మొగాడట మొగాడు, నీ పౌరుషం ఆడదాని మీద. మొగాడట వీడొక మొగాడు. ఆడదాని మీద చేసుకోవడం కూడా పౌరుషమేనా? వాళ్ళ అమ్మనంటే ఊరుకోడట, నా కూతుర్నంటే ఊరుకుంటా. ఆగమన్నా, అందరూ కాళ్ళకి కత్తులు కట్టుకున్న కోళ్ళలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దూకుతున్నారు. నిదానంగా ఉండమని చెప్పానా లేదా? అసలు వీడెవడండి నన్ను కొట్టడానికి? వాడు నన్ను కొడతాడు, నేను మాత్రం నిదానంగా ఉండాలి. భలే మాట్లాడతారండి మీరు. వాళ్ళ అమ్మను ఒక్క మాట అంటేనే పెద్దదాన్ని కూడా చూడకుండా నా మీద చేయి చేసుకున్నాడు. ఇంకా ఇలాంటి వాడు ఒంటరిగా ఉన్నప్పుడు నా కూతుర్ని ఏం చేయడం నమ్మకం ఏంటి? గొంతు నులిమి చంపినా చంపేస్తాడు. అమ్మో, తనకి కొంపలో రక్షణ లేదు, న్యాయం జరగదు. అమ్మా అర్చన, నువ్వు ఈ కొంపలో ఒక్క క్షణం కూడా ఉండద్దమ్మా. పోదమ్మా, వెళ్ళిపోదాం. ఆపకండి, ఇది ఎక్కడున్నా ఒకటే సంసారమా చట్టుబండల. అది ఈ నరకంలో బతకడం కంటే నా ఇల్లే క్షేమం. పద మార్చిన వెళ్ళిపోదా, పద. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండదు. పదేస్తారు, దరిద్ర సంబంధం దొరికింది, వీళ్ళ దొరకల.
మీరేంటి ఇంకా నిలబడి చూస్తున్నారు? జరిగిన మర్యాద చాలదా? రండి. ఏమిటండి బావగారు ఇది? అందరూ అలా వెళ్ళిపోతుంటే మీరేం మాట్లాడరే? ఇంకా మాట్లాడటానికి ఏముందని మాట్లాడమంటారు? అందరూ మన చెయ్యి దాటి పోట్లాడుకునేదాకా వచ్చారు. ఎవరి నుదుటిని అలా రాసుంటే అలా జరుగుతుంది. జరగనివ్వండి. విధిరాత్న మనం ఎవరు మార్చలేము. ఎలా జరగాలో అలా జరుగుతుంది. బావగారు ఆగండి. బావగారు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది. నువ్వెంత చేసినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. విశ్వాసం లేకుండా పోయిందని గురించి నువ్వు ఆలోచిస్తే ఎలారా? నువ్వు బాధపడుతుంటే మేం చూడలేవురా? అసలే నీ మనసు మెత్తన. బాధపడుకురా గోపి. మేమంతా నీ మీదే ఆధారపడున్నావురా. నిన్నే నమ్ముకున్నావురా. అర్చన వెళ్ళిపోయినందుకు నాకు బాధగానే ఉంది. కానీ పెద్దనాన్నకు నా మీద కోపం వచ్చింది. అందుకు ఇంకా బాధేస్తుందమ్మా. ఆ పంచాయతీ అయిన దగ్గర నుంచి పెద్దనాన్న మళ్ళీ మన ఇంటికి రాలేదు. మనసుకి చాలా కష్టంగా ఉందమ్మా. ఆ గొడవలో మీ పెద్దనాన్న నిన్నెందుకు తప్పు పడతారా? నువ్వేం కావాలని చేయలేదు కదా. ఏదో పంచాయతీలో మాటా మాటా పెరిగింది. ఆవేశంలో జరిగిపోయింది. దానికెందుకు కోపం? నువ్వేం చేయలేదురా. అనవసరంగా ఆలోచించుకో. నువ్వు మాట్లాడటం మొదలు పెట్టగానే అనుకున్నానే ఇలాంటిది ఏదో జరుగుతుందని. అయినా అక్కడ ఐదుగురు మొగాళ్ళు ఉన్నాం, మేం మాట్లాడుతున్నాం కదా. నువ్వెందుకే నీ యంత్ర నువ్వే దూరిపోయి రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడావు. ఇదిగో ఆ పంచాయతీ ఇంతది, ఇంతకి ఇంత ఏటి చేశావు. నువ్వు కాస్త నోరు మూస్తావా? ఓ బయలుదేరాడు వాళ్ళ పక్కన వంతపాడడానికి. అందరూ నీలా పౌరుషం లేకుండా ఉండరయ్యా. వాళ్ళు ఎన్నన్నా నీకు దున్నపోత మీద వారు కూసినట్టే. అరే అనేది నీ పెళ్ళైన ఏమన్నా ఉందా నీకు? ఉత్తర రామాయణం వింటున్నట్టు వింటున్నావు. నా కొడుకు పౌరుషం కలవాడు కాబట్టి తప్పుడు కోత కూసిన దాని గోప గుయ్యం అనిపించాడు. అదేనయ్యా తల్లి ప్రేమంటే. వాడు నీలా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసి దులుపుకుపోయే రకం కాదు. నికాసైన బిడ్డ. చాలే ఆపవే నీ కన్న తల్లి ప్రేమలను నువ్వును. ఇదిగో ఈ ఇంట్లో నువ్వు ఆ ఇంట్లో వరలక్ష్మి ఉన్నంతకాలం నా గోపి అర్చన కలిసి ఉంటారనుకోవటం నా భ్రమే భ్రమ. రెండు కుటుంబాల మధ్య ఏ సమస్య వచ్చినా ఆపద్బంధువుల వచ్చి సమస్య తీర్చి ఓదార్చే మా అన్నయ్యే అలిగి ఇంటికి రాలేదంటే నువ్వు ఎలా మాట్లాడుంటావో అర్థం చేసుకో. ఇక ఎవరే ఎవరే ఈ సమస్య తీర్చేది? ఇద్దరిని కలిపేది ఎవరే? నాన్న నేను చేసిన తప్పు కదూ. నా ప్రవర్తనతో పెద్దనాన్నని బాధ పెట్టాను. అవును ముమ్మాటికి నేను చేసిన తప్పే కదా నాన్న. నేను నేను తప్పు అంటలేదురా, కానీ అలా జరుగుండాల్సింది కాదు. రేయ్ నువ్వు అలా సీరియస్ అవుతావని అనుకోలేదు. ఏదైనా నువ్వు ఆవిడ మీద చేంజ్ చేసుకోవడం మంచిది కాదురా. నాకే నచ్చలేదు అంటే మీ పెదనానికి అసలు నచ్చి ఉండదు. పోనీ నేను పెద్దనాన్న దగ్గరికి వెళ్ళి ఆయనకి క్షమాపణలు చెప్పి మన ఇంటికి తీసుకురానా? నువ్వే వెళ్లాల్సిన అవసరం లేదురా. ఆయన నిన్నే తప్పుగా అనుకోరు. అంత తేలిగ్గా అవతల వాళ్ళని తప్పు పట్టరా మనిషి. ఒకవేళ అలిగినా రెండు రోజులు పోతే ఆయనే కోపం తగ్గించుకుని జరిగింది మర్చిపోయి ఇంటికొస్తారు. అవునన్నయ్యా, నువ్వేం బాధపడకు. పెద్దనాన్న దగ్గరికి నేను వెళ్తానుగా. నేనా విషయం చూసుకుంటాను. పెద్దనాన్నకి మన మీద కోపం రాదు.
మనల్ని చూడకుండా మన ఇంటికి రాకుండా ఆయన ఉండలేరు. ఖచ్చితంగా వస్తారన్నయ్యా.